మనం చాలా జంతువులను చూస్తున్నాం. కొన్ని చాలా పెద్ద జంతువులు, కొన్ని చాలా చిన్న జంతువులు ఉన్నాయి. జంతువుల్లో కొన్ని చాలా తెలివైనవి ఉన్నాయి. అన్నింటికంటే మీకు తెలివైన కీటకం చీమ. చీమ నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ పాఠంలో చీమ జీవితం ఎలా ఉంటుంది, దాని ఆహార పద్ధతులు ఎలా ఉంటాయి, దాని తెలివితేటలు ఎంత, దాని నుండి మనం ఏం నేర్చుకోవాలి మొదలైన విషయాలు తెలుసుకుందాం. నువ్వు చూసిన అతి చిన్న అతి తెలివైన పురుగు పేరు చెప్పు. అది ఈగ కాదు, దోమ కాదు. అయితే అది ఒక పురుగై ఉండాలి. ఇవేవి కావు, అది చీమ. మనం ఎప్పుడూ చూసేదే, చాలా చిన్నది కానీ అతి తెలివైనది. చీమ కథ వింటే నిజమా అనిపిస్తుంది, కానీ చీమల్ని పెంచుకునే వాళ్ళు ఉన్నారు, వాటి దినచర్యని గమనించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంత చిన్నదైనా కష్టపడి పనిచేసే తెలివైన చీమల గురించి చాలా వాస్తవాలు తెలుసుకుందాం. చీమ తన ఏంటినా అంటే మీసాలు ఉంటాయి కదా, దాన్నే ఏంటినా అంటాం. వాటి ద్వారా వార్తలను పంపి ఇతర చీమలతో మాట్లాడుతుంది. గోడ మీద అటు ఇటు కదులుతూ ఉండే చీమల్ని పరీక్షగా చూడు ఒకసారి. ఎదురుగా వచ్చే చీమల్ని తమ ఏంటి నాతో తాకి పలకరిస్తాయి. చీమల్లో చాలా రకాలున్నాయి. ఎక్కువగా కనిపించే వాటిలో నల్ల చీమలు లేక ఎర్ర చీమలు ఉంటాయి. మనం చిన్నప్పటి నుండి వాటిని చూస్తూ ఉన్నాం, కానీ వాటిని గురించి పట్టించుకోలేదు. అవి ఎక్కడ నివసిస్తాయి, వాటి సౌకర్యవంతమైన ఇళ్లలో ఉంటాయి, వాటిని గుళ్ళు లేక పుట్టలు అంటారు. ఒక్కొక్క పుట్టలో వందలాది గదులు ఉన్నాయి. ఆ గదులకు వెళ్ళే మార్గాలున్నాయి. కొన్ని గదులలో రాణించి మా గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లని లార్వా అంటారు. గుడ్లు పెట్టిన గదికే కాక మిగిలిన గదుల్లో చిన్న చీమలను పెంచడానికి వాడతాయి. పని చీమలకి ప్రత్యేకమైన గదులు ఉన్నాయి. అవి ఆహారాన్ని వెతుకుతూ ఉంటాయి. కొన్ని గదులు ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగపడతాయి. సిపాయి చీమలకి ప్రత్యేక గదులు ఉన్నాయి. ఏ రకపు చీమ అయినా లార్వాకి అంటే చిన్న చీమలకి హాని చేయదు. కాబట్టి చీమ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి చీమ తన పనిని తెలివితేటలతో ధైర్యంగా చేస్తుంది. ఆ గ్రూపులో వేటితో ఎప్పుడూ పోట్లాడదు. మొత్తం జనాభా అంతటికి తల్లి రాణి చీమ. రాణి చీమ సుమారు 15 సంవత్సరాలు జీవిస్తుంది. దానికి ఒక జత రెక్కలు ఉంటాయి, కానీ పెళ్ళైన వెంటనే వాటిని కొరికి వేస్తుంది. పెళ్ళి మండు వేసవి రోజున జరుగుతుంది. రాణి చీమ గదిని వదిలి మగచీమని గాలిలోనే కలుస్తుంది. తిరిగి నేల మీదకు వచ్చేటప్పుడు రెక్కల్ని తొలగిస్తుంది. తరువాత దాని పని గుడ్లు పెట్టడమే. గుడ్లు పొదగబడి లార్వా అంటే చిన్న చీమలు అవుతాయి. చిన్న చీమలు బయటికి వస్తాయి, చీమలు వాటిని రక్షిస్తాయి. ఏ చీమలు, సిపాయిలు, సిపాయి చీమలు వాటిని రక్షిస్తాయి అన్నమాట. పనిచేసే చీమలు వాటికి ఆహారాన్ని ఇస్తాయి, వాటిని పరిశుభ్రంగా ఉంచుతాయి, వాటిని బయటికి తీసుకువెళ్తాయి, వ్యాయామం చేయిస్తాయి, సూర్యరశ్మి బాగా తగిలేటట్టు చేస్తాయి. 2-3 వారాల తర్వాత లార్వాలు కక్కూన్లు అవుతాయి. ఆహారం కానీ పని కానీ లేకుండా మరొక 3 వారాలు ఉంటాయి. కక్కూన్లు పగిలి చీమలు బయటికి వస్తాయి. ఇక వాటిని కొన్ని విషయాలు నేర్పాలి. కొత్త చీమలు పాత వాటి నుండి అవి చేయవలసినవన్నీ నేర్చుకుంటాయి. కొన్ని వారాల శిక్షణ అయిన తర్వాత పని ప్రపంచంలోకి వెళ్తాయి. చీమల పుట్ట చీమలకు మాత్రమే నివాస స్థలం కాదు, మరికొన్ని జీవులు కూడా ఉంటాయి. వాటిని బీటిల్స్, తక్కువ జాతి చీమలు, ఆకుపచ్చనీగా మొదలైనవి ఉంటాయి. ఇవన్నీ చీమల పుట్టలో ఉండడం వల్ల వాటికి ఏం లాభం? చాలా కారణాలు ఉన్నాయి. చీమలకి ఇష్టమైన వాసనని ఇస్తాయి. కొన్ని తీయని రసాలు కూడా ఇస్తాయి. కొన్ని పెంపుడివి మనం కుక్కలతో పిల్లలతో ఆడుకున్నట్లుగా ఆట వస్తువులుగా ఉంటాయి. ఆకుపచ్చని ఈగ చీమలకి ఆవు లాంటిది. అది పాల వంటి ద్రవాన్ని ఇస్తుంది. మనం ఆవుని పితికినట్లు చీమలు దానిని పితుకుతాయి. చీమలు నేర్చినంతగా మానవుడు నేర్చాడా? బహుశా నేర్చి ఉంటాడు, కానీ నేర్చుకున్న దాన్ని ఉపయోగించలేదు. ఈ చిన్న చీమ అనే ఉపాధ్యాయుని నుండి వారు ఇంకా కొన్ని విషయాలు నేర్చుకోవాలి. కష్టపడి పనిచేయడం, తన పనిని తాను చేయడం, క్రమశిక్షణ, పరిశుభ్రత, పిల్లల్ని కాపాడుకోవడం, అన్నింటికీ అంటే మించి తాను జీవిస్తున్న భూమికి విధేయతగా ఉండడం మొదలైనవి ఇంకా నేర్చుకోవాలి.